ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీదటిగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి, ఉచితమైన ప్రేమను బట్టి ఈ స్వరము ప్రార్థన స్వరము అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించాలి. దేవుడు అంటే ఆరోగ్యం ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు, శక్తి ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు. నీ జీవిత ప్రయాణంలో నీకు చేదోడు, అదోడుగా ఉండి నీ గమ్యస్థానానికి చేర్చేవాడు. అటువంటి దేవుని మనం ఎప్పుడు మనం ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. పూర్వకాలం బస్సు ప్రయాణాల్లో చూసినట్లయితే బస్సుల్లో ఉండేది దేవుని స్మరింపుము అని. నీ ప్రయాణం సుఖంగా సాగడానికి, నీ గమ్యాన్ని నువ్వు చేరడానికి నువ్వు దేవుని స్మరించాలి అని ఇక్కడ మరి రాస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏవి ఎక్కడ కనబడడం లేదనుకోండి, కనుక చాలా సంతోషం. దేవుడు మరి టీవీ ద్వారా మీ ముందుకు రావడానికి, ఆయన మాటలు చెప్పడానికి ఇతను గొప్ప కృప. మరి మా మిత్రులు సురేష్ బాబు, రాజా రమేష్ గారు, వారు యవనస్తులు, మరి వాళ్ళు కువైట్లో ఉంటున్నారు. వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని అన్ని విధాలు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, గ్రంథాన్ని ఇచ్చాడు, దాని నివారాత్రులు ధ్యానించమన్నాడు. దివారాత్రులు ధ్యానించాలి. బైబిల్ అంటే మన కోసం రాయించాడు దేవుడు. మనం ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ముందుకు సాగాలో అన్ని విషయాలు దాన్ని క్షుణ్ణంగా మనం చదవడానికి ఇష్టపడాలి. ఇష్టం ఉంటే ఏ పైన కష్టంగా ఉండదు అంటారు. ఇక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ప్రార్థించుకోవాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇది ప్రార్థన టీవీ. ప్రార్థన, ప్రార్థన వల్ల సాధ్యం కాలేదు, ఏదీ లేదు. కనుక ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అలాగే దైవ గ్రంథాన్ని కూడా మనం ఎక్కువ చదువుకోవాలని ప్రభు పేరట హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10:13 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. చిన్నపిల్లల్ని దీవించాలి అని తల్లిదండ్రుల ఆశ. నా పిల్లల ప్రయోజకులు కావాలి, నా బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలి, నా బిడ్డలు దేవుని యొక్క దీవునికి పాత్రలు కావాలి, ప్రయోజకులు కావాలి అని ప్రతి తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము. ఆ బహుమానాన్ని మనం జాగ్రత్తగా కాపాడే బాధ్యత మనదే. కనుక ఈ చిన్న బిడ్డలని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. కొందరు ఆయన దగ్గర తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకువచ్చిన వారిని, ఏంటండి తీసుకొచ్చిన వారిని గద్దించారు. వాళ్ళేమో దేవుడు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభు యొక్క చెయ్యేస్తే ఆయన ప్రార్థిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు, ఆ ప్రభు దీవెన వారికి నిత్యం తోడుగా ఉంటుంది అని తల్లిదండ్రులు ఆశపడి తీసుకొస్తే ఇక్కడ యేసయ్య శిష్యులు ఎందుకు తీసుకొచ్చారా, వాళ్ళని గద్దించారట. యేసు అది చూచి కోపపడ్డాడు. ఏందయ్యా చిన్నపిల్లల్ని తీసుకొస్తే, ఆ పిల్లల్ని చూస్తే ముద్దేయడం లేదా, ఆ పిల్లల్ని చూస్తే ప్రేమ కలగడం లేదా, వారు చిన్న పిల్లలయ్యా మీరెందుకు గద్దిస్తున్నారు. యేసయ్య చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచకుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంక పరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అనే శిష్యుల్ని ఆయన గద్దించాడు. చిన్నపిల్లలు తీసుకొచ్చిన వారిని వీళ్ళు గద్దించారు, వీళ్ళని యేసయ్య గద్దించడా. ఏమి శిష్యులయ్యా మీరు, నేను ఎందుకు లోకానికి వచ్చాను,
నా బిడ్డల కోసం నేను వచ్చాను, నా తండ్రి నన్ను పంపించాడు. ఈ బిడ్డలు దారి తెప్పారు, లోకంలో కలిసిపోయారు, నన్ను మర్చిపోయారయ్యా, పాపంలో మునిగిపోతున్నారు నాయన, పాపం నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి నా స్వర్గానికి తీసుకురావడానికి, వాళ్ళ పాపాలు పరిహారం చేయడానికి నువ్వు లోకానికి వెళ్ళాలి, నీ ప్రాణ రక్తం ధారపోయాలి, నీ ప్రాణాలు సమర్పించాలి అని మా తండ్రి నన్ను పంపిస్తే, ఆ పిల్లల్ని వాళ్ళ తండ్రిని పంపిస్తే నా దగ్గరికి, మీరేందా? గడ్డివాము దగ్గర కుక్కలు ఉంటాయట, గడ్డివాము దగ్గర కుక్కలు, అదొక సామెత, గడ్డివాము దగ్గర కుక్కని. అదంటే గారు అంటే గడ్డివాము దగ్గర కుక్కలు ఉంటాయి, ఏం చేస్తాయి అవి? అవి గడ్డి తినవు, దూడల గడ్డి తినవు. ఇలాగే ఉంది నేటి కాల పరిస్థితి. ఎందుకు సంఘాలు ఎందుకు అభివృద్ధి కావటం లేదంటే, ఎందుకు సంఘ బిడ్డలు వారు నాయకులు కాలేకపోతున్నారు, సేవకులు కాలేకపోతున్నారు, ప్రార్థనా పనులు కాలేకపోతున్నారు, దేవుని పనికి వాడబడేవారుగా తయారు కాలేకపోతున్నారు? కారణం ఎవరంటే ఈ శిష్యులే. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డ నా యొక్క రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పాడు. తర్వాత చిన్న బిడ్డల వలే ఏ శిష్యులారా, ఇటు చూడండి, ఈ చిన్న బిడ్డల వలే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా అని చెప్పి ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు. దేవుడి దీవెన కావాలి, తల్లిదండ్రుల దీవెన కావాలి, పెద్దల దీవెన కావాలి, నువ్వు ప్రయోజకుడు కావాలి అంటే ఎన్ని చేతులు నీ మీద కావాలి. దేవుని రాజ్యాన్ని ఎలాంటిదే కనుక వాళ్ళని మనం గద్దించకూడదు, వాళ్ళ మీద కోపపడకూడదు, వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ ప్రయోజకులు కావాలి. అబ్బే మేమే ఎల్లకాలం ఇలాగే ఉండాలా? ఈ మా ఆస్తులు, మా ప్రాపర్టీస్ వేరేవాడు రాకూడదు, వేరేవాడు ఎదగకూడదు, మేము మా పిల్లలు మంశం మేము మేమే అలాగే మా వారసత్వమే. అందుకే నేడు సంఘాలు చిన్నాభిన్నమై ముక్కలై చెక్కలై ఒక్కలై చిన్నాభిన్నములైపోవడం కారణము ఎలాంటి వారిదే. చిన్న బిడ్డలు నా యొక్కకు తీసుకురండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే అని ఇక్కడ దేవుని వాక్య జ్ఞాపకం చేస్తుంది. కనుక వాళ్ళు గద్దించారట, ఇవాళ రేపు గద్దిస్తే ఎవరైనా ఉంటారని వింటారండి? ఏంటంటే అయ్యగారు పొద్దాకు తిడతా ఉంటాడండి, ఆ తల్లిదండ్రులు ఏంది మా నాన్న కొడతా ఉంటాడండి, మా అమ్మ తిడతా ఉంటుందండి, ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? నువ్వు ప్రయోజకుడు కావాలరా, నువ్వు విద్యావంతుడు కావాలి, ఒక ఇంజనీరు కావాలి, ఒక డాక్టరు కావాలి, ఒక కలెక్టర్ కావాలి, నీ జీవితం స్థిరపడాలి, అనేకులకు జీవనకరముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఈ మాట అనేక విషయాలు రాశాడు. బైబిల్ గ్రంథంలో యోబు రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో 17 చదవండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి పరమశక్తులకు దేవుని శిక్షణ ఉంటుంది. దేవుడు గద్దిస్తాడు, దేవుడు తన వాక్యం చేత, తన సేవకుల చేత, ప్రవక్తల చేత తన సంఘాన్ని, తన బిడ్డలను గద్దిస్తాడు, తన దగ్గర చేర్చుకోవడానికి, తన దగ్గర రప్పించుకోవడానికి, వాడు తప్పు మార్గంలో వాడు సరిచేయటానికి. హెబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. నా కుమారుడా, నా కుమారుడా, ఏమన్నాడు? నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకకుము. ఎవరిని గద్దిస్తారంట? దేవుడు ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండించును. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి గద్దిస్తాడు అని. ఈ దేవుని గద్దింపులు మనం మర్చిపోకూడదు అని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఆ ప్రకటన రెండు 3వ అధ్యాయంలో 19 చదవండి. కనుక చిన్న బిడ్డలను గద్దించారట, వాళ్ళు గద్దించకూడదు, దేవుడు గద్దిస్తాడు.
నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఇది కథ సరే నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందడానికి నీ మనసు సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నీ దృక్పథం నీ నడక సరిగా లేదు. అలా చేస్తుంటే నరకానికి వెళ్ళిపోతావు, నా దగ్గరికి రాలేవు. నేను ప్రేమించే వారిని శిక్షించి ఇంత గద్దిస్తానంటే కనుక నువ్వు మారు మనసు పొందు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరుడారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండాలి. ప్రసంగి అంటాడు, నీవు ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, నా బిడ్డలు నీతిగా ఉండాలి అని ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలు శిక్షిస్తారో అలాగే దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించిన వాడిని గద్దించి శిక్షించి చేస్తాను కనుక మీరు మారు మనసు పొందండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇలాగే ఈ బైబిల్ గ్రంథంలో లోకాసువార్త 10వ అధ్యాయంలో చూడండి, లోకాసువార్త 10వ అధ్యాయంలో బైబిల్ ఎక్కువగా చదవాలి, బైబిల్ చదవలేకపోతున్నాం, ప్రార్థన ఎక్కువగా చేయలేకపోతున్నాం, మనం అలవాటు చేసుకోవాలి, మనం ఉంచుకోవాలి అని సన్నిధిలో. దేవుని ఆత్మ నీ మీదకి రావాలన్నా, నీ జీవితం సరిగా ఉండాలన్నా ఈ రెండు విషయాలు చాలా అవసరమని జ్ఞాపకం చేస్తున్న కనుక దేవుడు తను ప్రేమించు వారిని గద్దిస్తాడు, ఆయన శిక్షకు లోబడు, ఆయన నేను జీవిస్తాడని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. 38 కొన్ని మాట మనం చదువుకుందాం. అందరు వారు ప్రయాణమై పోవచ్చుండగా ఒక గ్రామంలో ప్రవేశించి మార్త మరియా లాజరు బేతనీయ గ్రామంలో యేసయ్య చెప్పాడు, కాయన్ రాశాడు, 10 సార్లు అక్కడికి వెళ్ళాడంటే ఎప్పుడు వెళ్ళిన అక్కడికి. వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అని సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలు మార్తమేమో చేర్చుకుంది, కానీ మనం కూడా యేసయ్యని చేర్చుకోవాలి, నీ ఇంటిలో చేర్చుకోవాలి, నీ మనసులో చేర్చుకోవాలి, నీ హృదయంలో చేర్చుకోవాలి, ఆయన యొద్ద నేర్చుకోవాలి, చేర్చుకోవాలి, ఆయన యొద్ద నేర్చుకోవాలి, ఆయన కొరకు ఓర్చుకోవాలి, మన మనసు మార్చుకోవాలి, ఆ పరలోకంలో మనం చేర్చబడాలి. ఈ మరియమ్మ చేర్చుకుంది, మార్తేమో నేర్చుకోవడానికి యేసయ్య పాదాల దగ్గర కూర్చోదు. తర్వాత మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటం, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చూసారా ఎలాగొచ్చిందా? మరియమ్మేమో పాదాల దగ్గర నేర్చుకుంటుంది, మార్తమ్మేమో చేర్చుకుంది, యేసయ్య కోసం ఏదో చేయాలని లోపల విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ఏమనాలి? ఏమంటుందో చూడండి. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? తర్వాత నాకు సహాయం చేయమని ఇది కథ. నువ్వు ఎందుకు చేర్చుకున్నావు? యేసయ్య అంటే ఎవరని తెలుసు నీకు? ఆయన దేవుడని, ప్రభువని, దావీదు కుమారుడని ఆయన చేర్చుకున్నావు. ఆయన రావడం ఎంతో సంతోషం, ఆశీర్వాదం. ఈ సమయంలో యేసయ్యని మనం చేర్చుకోవాలి. యేసయ్య నీ హృదయంలో ఉన్నాడా? నీ ఆలోచనలు యేసయ్య ఉన్నాడా? ఆయన తలంపులు నీ ఆలోచనలో ఉన్నాయా? క్రీస్తు యేసుకు కలిగి నీ మనస్సు మీరు కలిగి ఉండుడి అని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసయ్యని చేర్చుకుంది, సరే చెల్లెమో యేసయ్య దగ్గర నేర్చుకుంటుంది దేవుని మాటలు, ఆలోచనలు, ఉద్దేశాలు. అయ్యా ఎలా జీవించాలి, ఏంటి ఈ పరిస్థితి? తమ్ముడు ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు? లాజరు. ఈ లోపల మార్తం ఎక్కువ పనులు పెట్టుకుంది, ఆవిడికి బీపీ వచ్చేసింది, ప్రభు దేవుడికి వచ్చింది, తొందరపడ్డది అనరాని మాట అంటుంది. అయ్యా నీకు చింత లేదా? దేవుడికి చింత ఉండదా? చింత మనకే ఉంటుందా అని ప్రభువుకి తొందరపడి నోరు జారిపోయింది.
నీకు చింత లేదా? ఆవిడ రమ్మని చెప్పొచ్చు కదా, అక్కడ కూర్చోబెట్టుకున్నావు ఏంది? అప్పుడు ఏమనాలండి? ఒక అతిథిని ఇంటికి తీసుకొచ్చి ఆయన మీద నేరారోపణ చేస్తంటే, తొందరపడి మాట్లాడుతుంటే అతిథి ఏం చేస్తాడండి? ఇంకోటైతే వెంటనే వెళ్ళిపోతారు. ఏసే వెళ్ళడానికి వచ్చినోడు కాదు, మన సంగతి తేల్చడానికి వచ్చాడు ఆయన. మనకి దేవునికి తెగిపోయిన సంబంధాన్ని కలపడానికి వచ్చాడు, తప్పిపోయిన వారిని దారిలో పెట్టడానికి ఏసై వచ్చాడు. ఏదో గద్దించో, శిక్షించో, ఏదో చేసి మళ్ళీ మార్చాలి, మన మనస్సు మార్చాలి, మారు మనస్సు కలిగించాలి దేవుని రాజ్యానికి తీసుకుపోవడానికి. ఆ దేవుడే మానవుడిగా లోకానికి వచ్చాడు, ఆయనే ఏసంటే ఏసంటే రక్షించేవాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు ప్రభు, ఏయ్ మార్తా, ఒకసారి రెండు సార్లు అన్నాడంటే బీపీ పెరిగింది అని అర్థం. ఏయ్ మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏయ్ మార్తా, మార్తా, నువ్వు అనేకమైన పనులు చేస్తావు, తొందరపడుతున్నావు. ఎందుకంటే నీకు అనేకమైన పనులు, నీ పని ఏంటో నువ్వు చేసుకోవయ్యా, అన్ని పనులు నువ్వే చేస్తావా, క్యారబోర్డ్ నువ్వే ఆడే తెలగా. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులు గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. కనుక ప్రభు ఇక్కడ మార్తమ్మని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక నా ప్రియ సహోదరులారా, ప్రభు చెప్పాడు మార్తా, మార్తా, అవసరమైనది ఒకటే. అదేమిటంటే ఆయన పాదాల దగ్గర ఉండాలి. నువ్వేదే పనులు పెట్టుకుంటున్నావు, నీ కాలాన్ని పాడు చేసుకుంటున్నావు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు నీ ప్రాణము. నీ ప్రాణం నీలో ఉండగానే నా యొక్క నేర్చుకోవాలమ్మా, విస్తారమైన పనుల వలన తొందరపడి నాకు చింత లేదని చెప్తున్నావు అని ఏసే కోపం వచ్చి అక్కడ అవసరమైనది ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆయన యేసు అని ప్రపంచమంతా ప్రకటిస్తున్నారు దేవుని సేవకులు. 141వ కీర్తనలో 5వ వచనం, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. ఏసయ్య నీతిమంతుడు, ఏసయ్య నిర్దోషి, ఏసయ్య నిరపరాధి, ఏసయ్య పవిత్రుడు. అటువంటి నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఇక్కడ జ్ఞాపకం సామెతల గ్రంథంలోనే 10వ 17 చదవండి. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దెంపుల లోబడని వాడు త్రోవ తప్పురు. నువ్వు గద్దెంపులు తృణీకరించావా, నీ దారి మిస్ అయిపోతావు. జాగ్రత్త. 15వ అధ్యాయములు 5 చదవండి. సామెతల 15:5, అలాగే ఎన్నో వాక్యాలు ఈ మాటల మీద. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దెంపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడు. నువ్వు బుద్ధిమంతుడు కావాలంటే, నువ్వు దారిలో తిన్నగా నడవాలంటే, దారి తప్పకుండా ఉండాలంటే నీకు గద్దెంపు చాలా అవసరము. అందులో 15:10 చదవండి. గద్దెంపును ద్వేషించువాడు పోతుందంతే, పోతాడంతే. సామెతల గ్రంథములో 1వ అధ్యాయములో 22 చదవండి. ఎట్లనగా జ్ఞానము లేని వారడారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉందరు, అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయించు ఆనందిందురు, ఓ బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. నా గద్దెంపు విని తిరుగు. ఈ సమయంలో మనం దేవునికి దూరంగా ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవగ్నము ఇటువంటి లోకాలలో మిలితమైపోయి దేవునికి దూరమైపోతున్నాం. గనక ఓ జ్ఞానం లేని వారడారా, ఓ అపహాసకురారా, తిరగండి, నా గద్దెపురకు తిరగమని చెప్తున్నామట. తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ నువ్వు దేవుని గద్దెంపు విని ఆయన వైపు తిరిగితే దేవుని ఆత్మ నీ మీదకి కుమరిస్తాడట. నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయేది, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసి వేస్తుంది, నేను గద్దెంపుగా లోబడకపోయాను. నువ్వు దేవుని గద్దించిన మనుష్యుడు ధన్యుడు, నువ్వు లోబడకపోయావా?
నువ్వు మరణమైపోతావు. నువ్వు లోపలికి పోయావా, దురాత్మలు నీ మీదకి వచ్చేస్తాయి. నువ్వు లోపడ్డావా, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. నువ్వు లోబడితే బుద్ధిమంతుడు అయిపోతావు. నువ్వు లోబడితే వివేకం కలుగుతుంది. నువ్వు లోబడితే దేవుని గద్దెంపుకు జ్ఞానం కలుగుతుంది నా బిడ్డ అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక లేవీ కాండములో 19వ అధ్యాయంలో 17వచనం నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. సాధారణంగా సమస్య వచ్చినప్పుడు అలాగే ఉంటుంది, కానీ దేవుడు చెబుతున్నాడు నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండాట్లు లేకపోతే నువ్వు గబ్బించకపోతే వాడి పాపం నీ మీదకి వచ్చేస్తుంది. జాగ్రత్త, నీ సహోదరు పగపెట్టుకోవద్దు. అందరిని ప్రేమించాలి. పగపెట్టుకుంటే నువ్వే పాడైపోతావు. తన కోపము తనకు శత్రువు, తన శాంతము తనకు రక్ష, దయ చుట్టంబావు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము. ఎవడు పగది పెట్టుకుంటే నువ్వు పావు పగపట్టడానికి పొరపాటు జరుగుతాయి. మనం కనుక మనం క్షమించాలి అని ఇక్కడ ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. వాడెవడైతే దూరంగా ఉన్నాడో వాడు గద్దించకపోతే, వాడు దారిలో లేకపోతే గద్దించకపోతే మనం ఏం అనకూడదండి, మనం అడగకూడదండి, మనం చెప్పకూడదండి. చెప్పు, వింటే పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు, చెప్పు. యేసుకలతో చెప్పాడు, వాడు వినరని నాకు తెలుసయ్యా, నా మాటగా చెప్పు, వింటే సరే, లేకపోతే వాళ్ళే పోతారు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవుని గ్రంథంలో అనేక మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను గద్దెంపుగా మీరు లోబడకపోయారు కనుక మీకు అపాయం కలుగుతుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. గద్దెంపులు 3 రకాలు చెప్పాడు. 1, దేవుడు వాక్యం చేత గద్దిస్తాడు. 2, నీతిమంతులైన సేవకులు గద్దెంపులు మనకు చేస్తారని ఇక్కడ 141వ వచనం నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అని. 3, నీ మనస్సాక్షి నిన్నప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటుంది. నీ మనస్సాక్షి నుండి గద్దిస్తుంది, దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలరా బాబని ఇక్కడ దేవుని గ్రంథంలో సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో 12-13 అయ్యో ఉపదేశం నిన్నట్టు త్రోసి వేసి తిని నా హృదయం గద్దెంపు నిట్టు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశం నేను చెవి యొగ్గలేదు. ప్రతి విధమైన దౌత్యం అయ్యో నేనెట్లు ఉపదేశం త్రోసి వేసి తిని నా హృదయం గద్దించే గద్దెంపు నేనట్టు తృణీకరించి తిని ఇది చెయ్యొద్దు బిడ్డ అని చెప్తా ఉంటది. అపోస్తల కార్యగ్రంథములో 24:16 చదవండి. అపోస్తల కార్యగ్రంథములో 24వ అధ్యాయంలో 16వ వచనం దేవుడు గద్దించిన మనుష్యుడు ధన్యుడు, అలాగే నీతిమంతుల సేవకులు గద్దించే మనుష్యుడు ధన్యుడు. ఈ విధంగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకుని ఇది కథ. ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం. నా మనసు ఏం చెబుతుందో ఈ పని చేయకరా నాయన, అది ఆదివారం గుడికి వెళ్ళాలరా బాబు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నీ ఆత్మ నీ మనస్సు చెప్పే బోధనను మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదని ఇక్కడ అక్కడ ప్రభు చేత మనం హెచ్చరిక చేయబడుతున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 9 చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 9వ వచనం వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంటనే ఒకరు బయటకు వెళ్ళిపోయారు. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ, నీకు శిక్ష విధించలేదా? లేదు పాపము చేయొద్దమ్మా, జాగ్రత్త అయిపోయింది, హోగయా హోగయా, ఇక పాపము చేయకూడదు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు పాపం చేయకూడదరా అని మనల్ని గద్దిస్తున్నాడు. ఈ గద్దెను లోపడాలి మనం, గద్దెప్పుడు తృణీకరించకూడదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక గద్దిస్తే దేవుని ఆత్మను పొందుతావు, గద్దించే లోపడితే దేవుని ఆత్మను పొందుతావు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుల, ఒకవేళ గద్దెంపును తృణీకరించావా,
ఏంటి పొద్దాకు నన్ను అంటారు అనుకుంటావా, అంటే తోవ తప్పిపోతావని, పశుప్రాయుడు అయిపోతావని, నాశనం అయిపోతావని, చివరికి మరణం అయిపోతావని. ఏ వ్యక్తి దూరం కాకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు గద్దిస్తున్నాడు, సేవకులు గద్దిస్తున్నారు. నీతిమంతులైన సేవకులు గద్దించినప్పుడు అది నీకు తైలాభిషేకముగాను అనుకున్నప్పుడే. మూడవదిగా నీ మనస్సాక్షి నీ ఎప్పుడైతే బోధ చేస్తుందో ఆ బాధకు తలయొగ్గి నువ్వు పోయినప్పుడు నీ జీవితం ఆనందంగా సంతోషంగా దేవుని ఆత్మతో నింపబడి ఒక ప్రత్యేకమైన సాధనంగా నేను వాడుకుంటాడు. సౌరుడు గద్దించాడు, పౌలుగా మారిపోయాడు. కనుక ఈ సమయంలో ప్రభు నా ప్రియ సహోదరులారా, దేశా మందిరంలో దేవుని వాక్యం ద్వారా వినాలి, దేవుడు చెప్పే మాటలు అంగీకరించాలి. ఒకవేళ మన దారి తప్పితే దారి సరి చేసుకుని ఆయన ఇష్టముగా జీవించినప్పుడు ఆయనే మనం బాగు చేస్తాడు. అవసరమైనది ఒకటే, మరి ఆ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది నా పాదముల దగ్గర నేర్చుకుంటుంది. కనుక మనం కూడా యేసయ్య పాదాలు చెంత చేరి లోకం ఎక్కువ పనులు పెట్టుకోకుండా ఆయన ఇష్టముగా జీవించే ఆ కృపా భాగ్యము, ఆ తైలాభిషేకము మనందరి తల మీద వర్షింప చేయునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకి తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. నేను సమయంలో ప్రభు నీ మాట జ్ఞాపకం చేశాను. నీతిమంతులు గద్దించడం నాకు తైలాభిషేకం అంటున్నాడు ప్రభు, వారికి స్తోత్రాలు. దేవుడు గద్దించిన మనుషులు ధన్యుడికి జ్ఞాపకం చేశావు. నీ గద్దెన పొలకు లోబడే ప్రభు మా జీవితాన్ని మార్చుకుని నీకు ఇష్టంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొలుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయను గాక. ఆమేన్. Thank you.